विविध రంగాలలో రాణిస్తున్న రచ్చ రామారావుకు పలువురు సన్మానం చేశారు. రామారావు వివిధ సీరియల్స్ లో నటించి నంది అవార్డును సైతం అందుకున్నట్లు చెప్పారు. ప్రధానంగా రెబల్ స్టార్ కృష్ణరాజు ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అభిమానులు తెలిపారు. అసోసియేషన్ బలోపేతం కోసం ఆయన చేస్తున్న సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంఘం బాధ్యులు జొన్నలగడ్డ రామచంద్ర శాస్త్రి ప్రభాస్ పర్సనల్ పిఏ రామకృష్ణ బొమ్మ రాజేశ్వరరావు నాగభత్తిని రవి శ్రీకాంత్ మడూరి ప్రసాద్ సైదరావు తదితరులు హాజరయ్యారు. దాంట్లో అన్నదానం చేశాం, వికలాంగ అన్నదానం, పేదవాళ్ళకి బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. వృద్ధులకు బాహుబలి చిత్రం రాజా బాహుబలి చిత్రానికి బెనిఫిట్ షో వేసి ఏమనంటే 22,27,000 గోదావరి పుష్కరాలకి దివ్య గారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తరఫున దివ్య గారికి 22,27,000 ఇచ్చాం. చాలా కలెక్టర్ గారు చాలా మా గోదావరి పుష్కరాల సందర్భంలో మా ఫ్యాన్స్ పేరు అక్కడ గోదావరి పుష్కరాలకు ఉంది. అన్ని జిల్లాలు అందరూ కూడా మాకు చాలా సేవించారు. అందరూ కూడా ఈ డాక్టర్ గారిని ఎవరు కానీ డాక్టర్ ప్రసాద్ గారు కానీ వై ప్రసాద్ గారు కానీ డాక్టర్ ప్రదీప్ గారు కానీ మహేంద్ర కుమార్ ఆర్థోపెడిక్ కానీ డాక్టర్ విజయలక్ష్మి గారు చంద్రమోహన్ గారు కానీ ఎంతోమంది పేదవాళ్ళు అంటే నేను చెప్తా అందరు విన్నారు. చాలా వరకు కూడా చాలా అభిమానులు మా పిల్లలకి ఎప్పుడు కూడా రుణపడి కొన్ని సోషల్ వర్కర్ కూడా ఆయన చేసినటువంటి నిర్వాహకానికి మీ ఇక్కడికి రావడం అనేది జరిగింది. మేము ఇక్కడ అన్నదానం చేసినప్పుడు కానీ ఏ కార్యక్రమం అయినా కానీ నాకు ఖమ్మంకు ఉన్నటువంటి అనుబంధం రామారావు గారికి ఉన్నటువంటి ఆప్యాయత చాలా గొప్పదని చెప్పుకోవాలి. ఈరోజు ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ అందరు కలిసి గుర్తించుకొని ఆయనకు 40 సంవత్సరాలు సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించినందుకు వారికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తారక రామారావు గారు కృష్ణరాజు గారిని ప్రశంసించినటువంటి శుభ సందర్భంలో ఆ అమృత ఘడియల్లో ఆనంద ఘడియల్లో నేను రామారావు గారు అక్కడ ఉండటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇంకొక 1 మినిట్లో కంక్లూడ్ చేస్తాను. ఎన్టీ రామారావు గారు పౌరాణిక సినిమాలు, అక్కినే నాగేశ్వరరావు గారు జానపదం సాంఘికం, కృష్ణ గారు గూఢాచారి జేమ్స్ బాండ్ సినిమాలు, స్వామిన బాబు గారు అప్పుడు అప్కమింగ్ హీరో కుటుంబ కథా చిత్రాల్లో దూసుకుపోతున్నటువంటి రోజుల్లో తనకంటూ ఒక జోన్ని క్రియేట్ చేసి ఆ జోనే మీరు అంటున్నటువంటి రెబల్ జోన్ కళ్ళు ఎర్ర చేశాడంటే ఒక్క కృష్ణరాజు గారికే చెల్లు.